मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्रा चेसी 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో హోంమంత్రి మేకతోటి సుచరిత సంఘీభావ యాత్ర చేశారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సర కాలం నవరత్నాలతో పాటు చెప్పని చాలా పథకాలు ప్రజలకు అందాయని హోంమంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు వచ్చినట్లు ప్రజలు చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై హోంమంత్రి నిప్పులు చెరిగారు. ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి 45 సంవత్సరాలు అవుతుంది, ఆ పైపులన్నీ పాడైపోయినాయి అని చెప్పేసి గతంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద ఈ గ్రామానికి మొన్న 1 కోటి రూపాయలు పైప్ లైన్ల కోసం అని చెప్పేసి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ మంజూరు కావడం జరిగింది. మరి త్వరలోనే టెండర్లు పూర్తి చేసి ఆ యొక్క పనులు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి మనకు మంజూరు కావడం జరిగింది. అంతేకాకుండా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కింద సైడ్ డ్రైన్స్ అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా మనకు దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. మనకు త్వరలోనే ఆ పనులన్నీ కూడా మొదలుపెట్టడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఒక్కొక్క గ్రామానికి సంబంధించి దాదాపుగా అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, విద్యాదీవెనలో కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అదేవిధంగా ఆసరా కానివ్వండి, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇంట్లో 3-4 పథకాలకు తక్కువ కాకుండా లబ్ధిదారులు ఉండడం జరిగింది. మరి ప్రధానంగా ఈ గ్రామానికి సంబంధించి రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్, చేయూత, ఆసరా పథకాలు దాదాపుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఇళ్ల సమస్య, అంటే ఇళ్ల స్థలాలు లేక ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకుని ఉన్నారో అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఈ గ్రామంలో మంజూరు కాబట్టి మరి ఏదైతే మనకు కోర్టులో వేసి తెలుగుదేశం పార్టీ మోకాలు అడుగుతూ ఉందో అది క్లియర్ అయిన వెంటనే మరి అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేయబడుతుందని కూడా తెలియజేస్తున్నాం. అలా కాదండి, ఒక కుటుంబం పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నామని చెప్పి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించడము, మరి ఎవరైతే ఆ చర్యలకు బాధ్యులైనటువంటి సిఐ ఉన్నారో, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళని వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వాళ్ళు వెంటనే బెయిల్, అంటే ఆత్మహత్య నేరం కింద ఏదైతే ఉందో ఆ సెక్షన్లు తక్కువగా ఉండేది వెంటనే బెయిల్ కూడా ఎవరు ఇప్పించారో అన్నది మనకి మనమందరం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం తిరిగి బెయిల్ రద్దు చేయాలని వేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కూడా లేవు. ఇది మొట్టమొదటిసారి మరి అధికారుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబంలో ఎవరైతే ఆ అత్తగారు ఉన్నారో వాళ్ళు ఆమెకు అడగకుండా ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. కానీ ఒక మానవతా దృక్పథంతో సీఎం గారు స్పందించి ఆవిడికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ చెక్కు కూడా అందజేయడం జరిగింది. ఇంత వెంటనే ఎక్కడైతే యాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయో గతంలో మనం చూసామా? ఎక్కడైనా డిపార్ట్మెంట్ మీద తప్పు చేసినా కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అది ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్పింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చూశారో వెంటనే దాని మీద అంటే విత్ ఇన్ అవర్స్లోనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ప్రతిపక్షాలకు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బురద జల్లడం తప్పితే దీంట్లో ఎక్కడ ఎవరు కూడా డిలే చేసింది లేదు, ఏమీ లేదు. మరి అనుకోకుండా జరిగినటువంటి ఆ సంఘటన చాలా సీఎం గారు చాలా వెంటనే వేగంగా స్పందించడం జరిగింది. అంతేకాదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ ఇలాంటి తప్పులు జరిగితే చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నారు.
మనం గతంలో చూసాము చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. వనజాక్షి గారిని కొట్టిన ఘటన చూసాము. ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకొని ఈడ్చి కొడితేనే ఏ చర్యలు లేవు. అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. మరి అలాంటిది వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారంటే నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంత త్వరగా స్పందిస్తున్నా కానీ ఒక అప్రిషియేషన్ లేకపోగా ఇంకా బుడదల్లే కార్యక్రమాలు మానుకోవాలని కూడా కోరుతాం. అదేండి, జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల రూపాయలు మంజూరైన ఒక ఈ వట్టిచెరుకూరు గ్రామానికి సంబంధించి 1 కోటి రూపాయలు మంజూరు కావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమం కింద ఇప్పుడు 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిసి రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్కి సంబంధించి మొన్న 40 కోట్ల రూపాయలు మంజూరైన తర్వాత మొన్న ఒక 17 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళీ మనకు ఇంకొక 30 కోట్ల వచ్చింది. అంటే మొత్తం 70-85 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్స్ కోసం అభివృద్ధి కోసం వచ్చినాయి. అంతేకాకుండా మనకు ఈ మైక్రో ఫిల్టర్స్ చాలా గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి గ్రామాలు కూడా ఫేజ్డ్ మేనర్లో అన్ని గ్రామాల్లో కూడా మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఉంది త్రాగునీటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి, అంటే పైప్ లైన్స్ ఎప్పటి నుండో ఎప్పుడో వేసినటువంటి పైప్ లైన్స్ మొట్టమొదటిసారిగా ఈరోజు పైప్ లైన్లు మార్చుకోవడానికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఒక నందిపాడు మండలం అన్నపర్రు గ్రామానికి 5.5 కోట్లు కంప్లీట్గా వాటర్ స్కీమ్ కోసం కేటాయించడం జరిగింది. ఇలా ఫేజ్డ్ మేనర్లో అన్ని గ్రామాలు కూడా బుక్ చేస్తామని కూడా తెలియజేస్తాం. ఛానల్లో అభివృద్ధికి ఆల్రెడీ డబ్బులు ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లా నల్లమడ అభివృద్ధి కూడా ఏదైనా ప్రభుత్వం చర్యలు ఇవ్వబట్టే అవకాశం అంటే ఫస్ట్ డ్రైన్స్ కూడా అభివృద్ధి చేయాలి అన్నది ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ పొలాలు ముంపు గురవుతూ ఉన్నాయి. ప్రతిసారి మనం వరదలు వచ్చినప్పుడల్లా ఈ సమస్య రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి వరదలు అడ్డుకట్ట వేయడానికి మనకు డ్రైనేజీలు కొంచెం అన్నీ కూడా మనం మోడర్నైజేషన్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్న కూడా మనకు కలెక్టర్స్ మీటింగ్స్ వీడియో కాన్ఫరెన్స్లో ఒక రైతు కూడా చెప్పడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ మీద వాళ్ళు కూడా వాళ్ళ స్పందన తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా త్వరలోనే పరిశీలించి దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ లాగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కాకుంటే అది ప్రతిపాదన అమల్లోకి వచ్చిన తర్వాత తెలియజేస్తారు. మేడం, స్కూళ్ళు 9th 10th తీస్తేనే ఉపాధ్యాయులకి విద్యార్థులకి కరోనా ఎక్కువగా పాజిటివ్ వస్తుంది. రేపు 23 నుంచి 5th నుంచి 10th వరకు స్కూళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. మరి విద్యార్థులకి ఉపాధ్యాయుల పట్ల ఎలా చేయబోతున్నారు? మనము అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే మాస్క్ వేసుకోవడము, ఒక క్లాస్కి ఒక తరగతి గదిలో 16 మందిని మాత్రమే అనుమతిస్తాము. అది కూడా మధ్యాహ్నం వరకే పెడతా ఉన్నాము. వచ్చేసి రోజు మార్చి రోజు స్కూల్స్ పెడతా ఉన్నాము. అది పేరెంట్ బిల్లింగ్తోనే పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు వచ్చేసి ఓన్లీ 50% ఆక్యుపేషన్ ఉంటుంది. 9th క్లాస్ విద్యార్థులు వచ్చి ఓన్లీ 30% ఆక్యుపేషన్ మాత్రమే, అంటే పేరెంట్స్ బిల్లింగ్ ఇస్తుంది. మిగిలిన వాళ్ళు ఒక ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు. పేరెంట్స్ బిల్లింగ్ లేకుండా మనం స్కూల్కి ఏమీ అలో చేయట్లేదు. అంటే పేరెంట్స్ బిల్లింగ్ లేకపోతే దాని మీద కూడా మొన్న ప్రత్యేకంగా మాట చర్చించడం జరిగింది. దాని మీద కొంచెం ఆలోచించి మన నియోజకవర్గంలోనే ఒక్కొక్క క్లాస్కి 30 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు అని మేము కంప్లైంట్ చేసినా కూడా దాని గురించి రెస్పాన్స్ కావట్లేదు విద్యాశాఖ అధికారులు. మన పత్తిపాడు మండలంలో కోండ్రుపాడు, యనమదల ఇలా 4-5 స్కూళ్ళ గురించి క్లాస్కు 30 మంది విద్యార్థులు కడిగి కూర్చోబెడుతున్నారు అని చెప్పి మేము ఫోటోలతో సహా ఆధారాలు ఇవ్వటం జరిగింది. దాని గురించి రిప్లై ఏమి రాలేదు సార్ విద్యాశాఖ.